లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసినటువంటి నితిన్ అభిమానులకి, సమంత అభిమానులకి, త్రివిక్రమ్ గారి అభిమానులకి, అండ్ ఇంకా ఎవరి గురించమ్మా? ఓకే, అదే అదేనమ్మా, అదే. అసలు ఈ టైటిలు, ఈ షూటింగే చాలా కూల్గా జరుగుతుంటే వాతావరణాన్ని మరింత కూల్ చేసింది ఎవరు ప్రెజెన్సో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్తో అఆకి మరింత స్పెషల్ హోదా ఒకటి వచ్చేసింది. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్గా అఆ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము టీటీడీ బోర్డ్ మెంబర్ శ్రీ హరిప్రసాద్ గారు. హరిప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే నిఖితా రెడ్డి గారు, ప్రొడ్యూసర్ నిఖితా రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ మూవీలో ఒక స్మార్ట్ హీరో పవన్ కళ్యాణ్ గారి అభిమాని, ఒక మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు, ఒక అందమైన అమ్మాయి పవన్ కళ్యాణ్ గారితో హిట్ ఇచ్చిన అమ్మాయి, ఈ ముగ్గురి కాంబినేషన్ మూవీ ఒక హార్డ్ వర్క్, ఒక కమిట్మెంట్కి ఖచ్చితంగా సక్సెస్. త్రివిక్రమ్ గారు అంటే అన్నీ తెలిసిన దాంట్లో కొత్తదాన్ని చూపించేవాళ్ళు. ఇస్ గోయింగ్ టు బి ఏ గ్రాండ్ సక్సెస్. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆ. ఇవాళ మార్నింగే ఆడియో విన్నాను, చాలా బాగుంది. ఐ హోప్ సమ్మర్లో మీ అందరికీ బాగా నచ్చుతుంది సినిమా. కంగ్రాచ్యులేషన్స్ వన్స్ అగైన్ ఇన్ అడ్వాన్స్. The sound, the music for this movie had to be really different. It's a very situational song. It describes what's happening in the movie. We had to get that feeling through the music. ఈ సాంగ్ ఏంటంటే మన సమంత గారిని మా ఊరు తీసుకెళ్ళి తనకు ఊరు చూపించడం అనే సాంగ్. ఈ సాంగ్లో విజువల్స్ చాలా బాగుంటాయి. మా కెమెరామెన్ నట్టి గారు ఈ షార్ట్ ద సాంగ్ రియలీ వెల్. తిరి దాచిన రబ్బరు బంతే తిరిగొచ్చింది రవిబింబం, వెలుతురు మోస్తూ దిగి వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతం అంది పచ్చదనం. See, yeah, it's we did it in Polachi and we shot it. It's a traveling song, and then it has got all the varieties in it. Like, you know, when you travel from one place to another, you happen to experience so many things. Ups, downs, hills, water, paddy field and all. Main credit goes to Trivikram garu. That song ni anta rich ga, grand ga, cool ga theeyadam. యాక్చువల్లీ ఈ సాంగ్లో వచ్చి నితిన్ గారు మాత్రమే డ్యాన్స్ చేస్తారు. సింపుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇది నేచర్ సాంగ్ కదా, సో ఇది డెఫినెట్గా ఒక అంత హార్డ్ స్టెప్స్, హెవీ స్టెప్స్ ఉండదు. పల్లెటూరు వాతావరణాన్ని మొత్తాన్ని ఒక 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 కవితాత్మకంగా చెప్పుకునే అవకాశం. ఇట్ ఈస్ కాంటెంపరీ ఏరియా. మధ్యలో వచ్చిన కోరస్, కళ్ళాపి చల్లాలి రాయేంద్ర రంగమ్మ, కవ్వాలు తిప్పాలి కానీయే గంగమ్మ,
పొద్దుకి పోతుంది ఇంకా ఆలస్యం అని చెప్పేసి ఆ ఫోక్ స్లాంగ్ లో రాసుకునే పాట. Some of my friends who know me since my childhood days, and they were like, you don't even speak fluently Telugu, and I mean, how can you get traditional touch to your music? Good fun song according to me. ఒక మంచి సాంగ్ నా వచ్చినందుకు ఐ యామ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ చెప్పొచ్చు రీసెంట్ టైమ్స్ లో. దట్స్ ఇట్ నో. ఇంకొకటి చేద్దాం కాదు, ఇక్కడ మా మాట ఏంటంటే ఇంకొకసారి చూద్దాం, ఇంకోసారి చూద్దాం, ఇంకోసారి చూద్దాం. మేకింగ్ వీడియోనే చూడడానికి ఇంత బాగుంటే సాంగ్ ఇంకెంత బాగుంటుందో, సినిమా ఇంకెంత బాగుంటుందో అని వెయిటింగ్ త్రివిక్రమ్ గారు. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఈశ్వరి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఓకే, సో సెకండ్ సాంగ్ మీరు ఒకసారి టైటిల్ చెప్పేస్తే అందరూ కలిసి మేము సెకండ్ సాంగ్ వేసుకుంటాము. రెడీ, 1, 2, 3 మొదలెట్టండి. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని. నితిన్ కి మళ్ళీ ఆహా ఒక పెద్ద హిట్ కావాలని, అలాగే త్రివిక్రమ్ గారు, సో తను ఏది చేసినా కొత్తగా డైలాగులు రాస్తూ సినిమాని సెన్సేషనల్ హిట్ చేస్తాడు సార్ త్రివిక్రమ్ గారు, అలాగే ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు, ఓల్డ్ టీమ్, ఆల్ ది బెస్ట్. ఈ సమ్మర్లో ఈ సినిమా రాక్. థ్యాంక్ యూ. టైటిల్, టీజర్ ఎంత ప్రశాంతంగా ఉందో సినిమా కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది. మా డైరెక్టర్ గారు అన్నట్టు అంత ప్రశాంతంగా చేద్దాం, సెట్లో ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా సినిమాలో కూడా అదే ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద రోల్, థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నబాబు గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. ఐఎమ్ మలయాళి, సో సారీ దట్ ఐ కాన్ అండర్స్టాండ్ తెలుగు. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ సీయింగ్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హియర్. ఈవెన్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ అండ్ ఐఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ క్రూ ఆఫ్ ఐ నో ద మూవీ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్ వెల్. And especially to my dear and dearest Trivikram sir, he have been a support for me every day. Even this moment I was telling him I'm sharing, but he gave me confidence. And thank you my co-stars Samantha garu and Nitin garu and everybody out here. Thank you so much you all for the love for Trivikram sir and everybody out here. Thank you. Ah 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 ah.
మీరేమో బంగారం ఆల్మోస్ట్ ఇది అమ్మోరు వై బాబో ఏంటి సారు ఆదాయం జస్ట్ ఆరు ఖర్చేమో 16 మెయింటెనెన్స్ కష్టం బ్రదరు మేఘాలలో యువరాణి తానై పెరిగిందిరా బుట్ట బొమ్మ రాసులు పోసి పెంచారు ఏమో పల్లకి దిగమ్మ నీటిని పూలు ముంచేసి గుండు చిత్రం గున్న పెంకితనమా మబ్బుని మంచు ముంచేసి నట్టు ఉందే ఇవమ్మ అనసూయ కోసం పడుతున్నా నానా హైరానా ఎదిగే ఈ దేశం తననే పోషించడం ఈ సేన మన పైన కల్కయాలో మన పరువు కోసం మొయ్యాలిక నిండా మునిగైనా నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సర్దార్ గబ్బర్ సింగ్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు. Mickey, a very big congratulations to you. That was some great music we listened to, very positive energy, so much of soul in your music, so wonderful to be here. And a big and all the best to the entire team of AA. Trivikram Garu, one of the finest directors of our times. Radhakrishna Garu, chala limited ga matladtaru, is a gentleman to the core. And we have the lively and charming Samantha, and of course Nitin. Nitin's father, Sudhakar Reddy Garu, was so excited when this project was finalized. Nitin, your father is really proud of you. And to make this evening even more wonderful, we have power star Pawan Kalyan. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే మూడు భాగాలుగా చెప్పొచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్. భావ్ నేనందు నీ రైల్వే స్టేషన్.